ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం టీవీ 5 మూర్తి 5 కోట్ల రూపాయలు ఈ వేణుస్వామిని డిమాండ్ చేశాడా. ఈ వేణుస్వామి కానీ అతని భార్య వీణావాణి కానీ ఆరోపణలో ఒక డ్రామా కనిపిస్తుందా, అసలు నిజాలు ఏమిటి అనేది పూర్తిగా మనం ఈ వీడియోలో విశ్లేషించుకుందాం. ఫస్ట్ టీవీ 5 మూర్తి విషయం కనుక తీసుకుంటే, టీవీ 5 కంటే ముందు మూర్తి మహాన్యూస్లో అత్యంత కీలకమైన పొజిషన్లో ఉన్నాడు. ఆ కీలకమైన పొజిషన్లో ఉన్నప్పుడు ఆ మహాన్యూస్ని పైకి లేపటం కోసం ఆయన చేసిన డిబేట్లు కానీ చాలా కాంట్రవర్షీల్లో ఆయన ఆ డిబేట్లు నిర్వహించి అందులో ఒక ఫైనల్ దశకు తీసుకురావటం కానీ, అందులో ఈ వేణుస్వామి యొక్క వ్యవహారాన్ని కూడా బాబు గోగినేని లాంటి వాళ్ళందరినీ హేతువాదులనో లేకపోతే ఈ ఇక దేవుణ్ణి నమ్మని వాళ్ళనో లేదు ఇలాంటి జాతకాల మీద ఇలాంటి మూఢనమ్మకాల మీద ఫైట్ చేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ రోజున వేణుస్వామిని కూడా పిలిచి టీవీ డిబేట్లో టీవీ ముఖంగా వేణుస్వామి చేత నోటి వెంట పలికించారు, ఇక నేను జాతకాలు చెప్పను అనే విషయాన్ని వేణుస్వామి అక్కడ ఒప్పుకొని మరీ వెళ్ళాడు. ఆ తర్వాత యాజ్ యూజువల్గా అయ్యో మనకేం పట్టిందిలే మన బిజినెస్ మంది అని అనుకుని మళ్ళీ జాతకాలు చెప్పటం మొదలుపెట్టారు. కానీ వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేశారు కాబట్టి ప్రజల ముందు నిజాలని బయట పెట్టడం అనే విషయంలో అప్పుడు మూర్తి చాలా కీలకంగా కీ రోల్ ప్లే చేశాడు. కానీ వేణుస్వామి యొక్క బిజినెస్కి ఆ రోజు అది ఏమంత పెద్ద దెబ్బ తగలలేదు. కానీ ఆయన అలాగ ఫాల్స్ దీంతో కానీ ఇంకా వేరే బూటకపు ఈ జాతకాలు వీటన్నిటితో కానీ ఆయన చాలా ముందుకెళ్ళి బోల్డ్ అన్ని డబ్బులు గడించటం జరిగింది. కాకపోతే ఎంత ఎత్తుకు ఎదిగినా అంత ఎత్తు నుంచి కింద పడాల్సిన అవసరం ఉంది కాబట్టి వేణుస్వామికి కూడా అత్యంత ఘోర ప్రభావం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అనే అంశంలో కావచ్చు, కేసీఆర్ గెలుస్తాడు అనే అంశంలో కావచ్చు, ప్రభాస్ సినిమాల విషయం కావచ్చు, ఇంకా చాలా వాటిల్లో ఆయన నోటి వెంట ఏదైనా వస్తే, క్రికెట్లో సైతం నోటి వెంట ఏదైనా వస్తే అది ఖచ్చితంగా జరగదు అనే లాంటి సూచనలన్నీ వచ్చి కూర్చున్నాయి. ఆ దెబ్బకి మళ్ళీ జాతకాలు మానేస్తానని చెప్పి నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ టైంలో ఇక మళ్ళీ బయటకు వచ్చాడు. ఏంటయ్యా అంటే ఈ నాగ చైతన్య సమంతాల విషయంలో తాను చెప్పింది ఏదో కరెక్ట్ అయింది కాబట్టి మళ్ళీ బిజినెస్ని ఇక్కడి నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేయటం కోసం ఆయన బయటకు రాగానే ఇప్పుడు టీవీ 5లో ఉన్న మూర్తి మళ్ళీ గట్టిగా తగులుకున్నాడు. ఇది ఎందుకంటే అతనికి అదే అలవాటైపోయింది. టీవీ 5 మూర్తి మొన్న వేణుస్వామి మీద చేసిన 2-3 డిబేట్లలో కూడా అత్యంత కీలక విషయాలు, వేణుస్వామి ఎంతెంత సంపాదిస్తూ ఉన్నాడు, ఏమేం పూజలు చేస్తూ ఉంటాడు, ఎలాంటి నెంబర్స్ ఎక్కడ జాతకంలో కానీ లేకపోతే వేదాల్లో కానీ ఎక్కడా లేని అంశాలను కొన్ని తీసుకురావటం, వాటన్నిటినీ వీళ్ళకి ఆపాదించటం, ఉదాహరణకి కాలసర్ప దోషం కావచ్చు లేకపోతే శశాష్టమ నియమాలు అనేదో కొన్ని వీటిల్లో కానీ, వీటన్నిటి మీద ఈ వేణుస్వామి ఏమేమి నోటి వెంట పలుకుతూ ఉంటాడో వాటన్నిటినీ చీల్చి చండాడేశాడు టీవీ 5 మూర్తి మొన్న టీవీ 5 డిబేట్లోనే. వేణుస్వామికి ఇక ఇక్కడి నుంచి బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. ఆయన ఏ రోజైతే పెద్ద పెద్ద వాళ్ళ దాంట్లో ఆయన నోటి వాక్కులన్నీ అత్యంత ఘోరంగా విఫలమైపోయాయో అప్పుడు ప్రజల్లో ఆయన బాగా పలచనబడిపోయాడు. ఆయన బిజినెస్ కూడా బాగానే డల్ అయిపోయి ఉంటుంది. ఇంతకుముందు ఆయన చేతిలో మోసపోయిన వాళ్ళందరూ కూడా, అంటే మొన్న టీవీ 5లో మూర్తి చెప్పిన దాని ప్రకారంగా సమాజ్వాదీ పార్టీలో ఒక ముఖ్య నాయకుడికి చేసిన పూజల తాలూకు వ్యవహారాలన్నిటినీ కూడా బయట పెట్టాడు. అంటే ఇప్పుడు వాళ్ళు సైతం ఇతను ఎక్కడ దొరుకుతాడా అని వెంటాడుతున్నారేమో వేటాడుతున్నారేమో. ఇప్పుడు వేణుస్వామికి అత్యంత ఘోరమైన కాలం నడుస్తుంది. యాక్చువల్గా ఆయన చెప్పే జాతకం ప్రకారం చెప్పాలంటే ఆయనకి చాలా బ్యాడ్ టైం నడుస్తుంది. అందరికీ బ్యాడ్ టైం అని భయపెట్టి ఆయన పూజలు చేసి డబ్బులు గడించేవాడు. ఇప్పుడు వేణుస్వామికి ఎవరన్నా వచ్చి పూజలు చేయాలి ఆయన ఈ గడ్డు పరిస్థితుల నుంచి ఆయన తప్పించాలి అని అంటే గనక ఇదంతా ఏది జాతకం నిజం, ఇలా కాలసర్ప దోష నివారణార్థం పూజలు చేయటం నిజం,
లేదు శశాష్టమనియమాల ప్రకారంగా ఈ ఫలానా పూజలు చేస్తే బాగా ఫలిస్తుంది అని చెప్పటం నిజం అని అనుకుంటే గనుక ఇప్పుడు వేణుస్వామి ఆ పూజలన్నీ చేయించుకొని వేరెవరికో కోటాను కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్పేది ఆయన నమ్మేటట్టయితే ఇప్పుడు ఆయనే ఆ పూజలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఆయన చెప్పేది ఆయన నమ్మడు. ఆయన చెప్పేది ఏమిటని ఆయనకైనా నిజం తెలుసు కాబట్టి ఇప్పుడు బిజినెస్ డల్ అయిపోయిన కారణానికి ఇక కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. భార్యతో సహా ఒక వీడియో పెట్టడం, టీవీ 5 మూర్తి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నాడు అని ఏదో ఆడియో లీకులాగా ఒక క్రియేటెడ్ ఆడియో. అది క్రియేటెడ్ ఆడియో అనేది ఎటువంటి సమాచారం బయటకు లేకపోయినప్పటికీ అది చూస్తే అలా అనిపిస్తుంది. ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటూ టీవీ 5 మూర్తి డిమాండ్ చేస్తున్నాడు అని అంటే అది మూర్తి అడిగినట్టుగానే ఎవరు చెప్పలేరు. మూర్తి తన నోటితోటి తాను స్వయంగా అంటే గనుక అది నిజం అని నమ్ముదాం. ఏది ఆడియో నిజం, ఆ మూర్తి మాట్లాడింది నిజం అని ఆయన ఒప్పుకుంటే నమ్మే అవకాశాలు ఉంటాయి. కానీ మూర్తి యొక్క ఈ ఇంతకాలంగా ఆయన జర్నలిజాన్ని కనుక చూసుకుంటే ఏ రోజు మూర్తి డబ్బులు ఆశించేవాడో ఎవరికైనా భయపడేవాడో అనే విషయంలో ఎటువంటి ఇది లేదు, కనిపించటం లేదు. అసలు మహాన్యూస్ నుంచి మూర్తి బయటకు రావటం అది ఒక పెద్ద సమస్య అని చెప్పాలి మూర్తికి. మరి ఆ రోజే దాన్ని ఆయన సమస్యను పరిష్కరించుకుని అక్కడే ఆ కీ రోల్లో ఆయన మహాన్యూస్లోనే కంటిన్యూ అయి ఉండేవాడు కదా. ఎప్పుడైతే జనసేన పవన్ కళ్యాణ్ తాను అనైతికంగా అది ఎలక్షన్ కమిషన్ రూల్స్కి విరుద్ధంగా ఈ కొంత సొమ్ముని ఆయన పార్టీ ఫండ్ కింద కావచ్చు మరేదేనికైనా కావచ్చు ఆయన వసూలు చేస్తున్నాడనే విషయాన్ని బయట పెడుతూ సగంలో డిబేట్ని ఆపేసి మరీ టీ మహాన్యూస్ నుంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితులు తెచ్చుకున్నాడు మూర్తి. ఆ రోజే డిమాండ్ చేస్తుంటే మరి ఆయనకి ఈ 5 కోట్లు కాదు 10-15 కోట్లైనా వచ్చుండేవేమో కదా. కానీ ఆ తరువాత ఆయన అలాంటి కీలక స్థానాలు వదులుకొని టీవీ 5లో ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్నగా మళ్ళీ కీలక స్థానానికి రావటం జరిగింది. ఇప్పుడు ఈ డిబేట్లో వేణుస్వామికి జరిగిన దెబ్బ ఏమిటయ్యా అంటే ఇంతకు ముందులాగా ఈ వేణుస్వామి మీద ప్రజల్లో అభిమానం ఏమీ లేదు. సోషల్ మీడియాలో ఆయన వాగిన చెత్త వాగుడు మొత్తానికి ప్రజలందరికీ వేణుస్వామి అంటే ఏమిటో తేలిపోయింది. ఆయన బిజినెస్ డల్ అవుతుంటే రీస్టార్ట్ చేయబోతున్న బిజినెస్కి మూర్తి మహాగండంగా పరిణమించాడు. ఆ గండం ఏదైనా ఉంటే ఆ గండ నివారణ పూజలో చర్యలో ఏదైనా ఆయన చేపట్టుకోవచ్చు కదా వేణుస్వామి. అలాంటివి ఏమీ చేయకుండా ఇదిగో ఇలాంటి దొంగ ఆడియోలు మాత్రం రిలీజ్ చేసి మేము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే దానికి కారణం మూర్తే అని అంటే ఇంతకు ముందు నువ్వు చెప్పినది జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని కానీ కేసీఆర్ గెలుస్తాడని కానీ క్రికెట్లో పలానా వాళ్ళు గెలుస్తారని కానీ లేకపోతే ప్రభాస్ సినిమా ఘోరంగా విఫలమవుతుందని కానీ ఆ చెప్పినవన్నీ విఫలమైన రోజున మరి మీరు చచ్చిపోలేదు కదా. అంటే నా ఉద్దేశం మీరు ఆ రోజే ఆత్మహత్య చేసుకోవాలని కాదు, కానీ ఈరోజు ఆత్మహత్య డ్రామా ఆడటం ఎందుకు అనేది. ఈరోజు ఎందుకు చచ్చిపోతారు, ఆ రోజే చచ్చిపోయిన వాళ్ళు ఈరోజు ఎందుకు ఇలా చేసుకుంటారు అనే విషయం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా. అందుకనే ఈ ఆత్మహత్య అనేది ఒక పెద్ద డ్రామా. టీవీ 5 మూర్తి మీద బురద జల్లేసి మళ్ళీ వాళ్ళ ఈ వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని హైప్లోకి తీసుకొని రావటం కోసం ఆడుతున్న ఒక పెద్ద డ్రామాలో ఈ ఆడియో లీక్ ఒకటి అని తీసుకొని వచ్చారు. మూర్తి ఎలాంటి వాడనేది ప్రజలందరికీ తెలుసు, వేణుస్వామి కూడా ఎలాంటి వాడనేది తెలుసు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మూర్తి 5 కోట్లు డిమాండ్ చేసి ఉంటాడా? ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి కదా. ఎవరు మొహానైనా గుడ్డగాల్చి వేసేటప్పుడైనా కనీసం ఆవగింజ అయినా నిజం ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఇదే ఈరోజు కుండబద్దలు.